Hi viewers, welcome to Maira Media. నేను మిచందు మీకోసం మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా తీసుకొచ్చాను. అదేంటంటే అండి, బేసిక్గా ఇదివరకు సినిమాలు అంటే ఒక 1980-90 ఆ టైంలో సినిమాలు అనుకోండి, అబ్బా ఎన్ని రోజులు ఆడింది, 100 ఆడిందా, 200 రోజులు ఆడిందా, సంవత్సరం ఆడిందా అనే లెక్కలోకి. ఇక ఆ తర్వాత రాను రాను ఆక్రమంగా తగ్గి ఈ సినిమా 50 ఆడిందా లేకపోతే 50 ఆడిందా అనేది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అసలు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది, షేర్ ఎంత వచ్చింది, గ్రాస్ ఎంత వచ్చింది, సినిమా బడ్జెట్ ఎంత, ఇలా నడుస్తుందన్నమాట. మరి ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 20 చిత్రాలు వాటి బడ్జెట్ ఎంత, అవి ఎంత కలెక్ట్ చేసాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు పైనుంచి కిందకి రాం కాబట్టి కింద నుంచే పైకి వెళ్దాం. సో దాంట్లో ముందుగా 20వ సినిమాగా లిస్టులో ఉంది దూకుడు. ప్రిన్స్ మహేష్ బాబు గారు, శ్రీను వైట్ల గారి కాంబినేషన్ వచ్చిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన దూకుడు చిత్రం 101 కోట్ల గ్రాసును, 56.7 కోట్ల షేర్ కలెక్షన్ సాధించింది. అంతేకాకుండా యుఎస్లోనే 1 మిలియన్ సాధించిన ఫస్ట్ చిత్రంగా, అంటే మొదటి తెలుగు చిత్రంగాను, మొదటి మహేష్ బాబు గారి చిత్రంగాను ఈ సినిమా రికార్డుకి ఎక్కిందనమాట. సో అది ఇక నెక్స్ట్ 19వ సినిమా ఈగ. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు, అన్ని భాషల్లో కూడా కలుపుకునే, అంటే మన తెలుగే కాదు కదా, రాజమౌళి గారికి మార్కెట్ ఉంటుంది కాబట్టి అన్ని భాషలు, ఏది హిందీ, తమిళ, మలయాళం, ఈ అన్ని భాషల్లో కలుపుకుని 105 కోట్ల గ్రాసు, 57 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. చూడండి మరి ఏగతోనే ఈయన్ని సెన్సేషన్ క్రియేట్ చేశారనమాట. రేసు గుర్రం, సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో, శృతి హాసన్ గారు హీరోయిన్గా, మన అల్లు అర్జున్ గారు బ్లాక్ బస్టర్ మూవీ రేసుగుర్రం. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన రేసుగుర్రం 107 కోట్ల గ్రాసును, 59 కోట్ల షేర్ను సాధించిందన్నమాట. సో ఇక 17 గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ మరి 10 సంవత్సరాల నుంచి పాపం ఆయనకైతే హిట్ లేదు. ఆ హిట్ లేకపోయినా క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. తగ్గకపోయినా సరే గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బస్టర్తో ఆ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రం 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 108 కోట్ల గ్రాస్ వసూలను, 61 కోట్ల షేర్ వసూలను సాధించిందన్నమాట. సో ఇక నెక్స్ట్ 16వ సినిమా కాటం రాయుడు. కాటం రాయుడు రిలీజ్ టైంలో ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. మరి రిలీజ్ అయిన తర్వాత కాస్త డిసప్పాయింట్ చేసిన ఈ సినిమా మొత్తం మీద 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 98 కోట్ల గ్రాసు, 61 కోట్ల షేర్. చూడండి మరి జస్ట్ యావరేజ్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరే. ఇక నెక్స్ట్ గీత గోవిందం. అర్జున్ రెడ్డితో మొత్తం ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత గీత గోవిందంతో మంచి బ్లాక్ బస్టర్ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పైన ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ తలకిందులు చేస్తూ సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవరకొండ గారు. 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన గీత గోవిందం 130 కోట్ల గ్రాసును, 69.7 కోట్ల షేర్ వసూలును సాధించింది. అంతేకాకుండా యుఎస్లో కూడా ఈ సినిమా 2.47 మిలియన్ల కలెక్షన్స్తో స్టార్ హీరోల లెవెల్లో, అంటే స్టార్ హీరోల సినిమాలకి పోటీ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉందన్నమాట. సో ఇక 14వ ప్లేస్లో డిజే దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ గారు మంచి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్లో సరికొత్త డైలాగ్ డెలివరీతో మన ముందుకు వచ్చిన చిత్రం డీజే. ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 115 కోట్ల గ్రాసును, 72 కోట్ల షేర్ కలెక్షన్ను సొంతం చేసుకుంది. ఇక 13వ ప్లేస్లో సరేనోడు. సరేనోడు సంగతి తెలిసిందే, మన బోయపాటి శీను గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారి మాస్ అండ్ మసాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 129 కోట్ల గ్రాసును, 73 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక నెక్స్ట్ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారే టైంలో ఏం జరిగింది మీకు తెలిసిందే కదా, ఆ కాస్త పరిసి బయటికి రావటం, కొన్ని సీన్లు కూడా లీక్ అవటం, అలాంటి టైంలో కూడా సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్మైన హిట్ కొట్టిందంటే అది కేవలం ఒక్క వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ గారి, త్రివిక్రమ్ గారి, అలానే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన 2వ సినిమా ఇది అత్తారింటికి దారేది. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన అత్తారింటికి దారేది 136 కోట్ల గ్రాసును, 72.2 షేర్ కలెక్షన్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక నెక్స్ట్ జై లవకుశ. మన జూనియర్ ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూడాలంటే ఈ సినిమానే ఒకటి కాదు, రెండు కాదు, 3 విభిన్న క్యారెక్టర్లో అబ్బా కేక పెట్టించారు ఆయన. సో మరి 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన జే లవకుశ 133 కోట్ల గ్రాసును, 77 కోట్ల షేర్ను సంపాదించింది. ఇక నెక్స్ట్ జనతా గ్యారేజ్. మోహన్ లాల్ గారు ప్రముఖ పాత్ర, మన ఎన్టీఆర్ గారి నట బీభత్సం, ఈ రెండు కలిపి జనతా గ్యారేజ్ మంచి హిట్ అయితే సొంతం చేసుకుంది. సో 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన జనతా గ్యారేజ్ 135 కోట్ల గ్రాసును, 81 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. F2 మరి 2019 మొదటి బ్లాక్ బస్టర్ F2 అని చెప్పుకోవాలి. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో, వెంకటేష్ గారు అలానే వరుణ్ తేజ్ గారు మల్టీస్టార్ అనమాట. సో మొత్తంగా చూసుకుంటే 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన F2 140 కోట్ల గ్రాసును, 82 కోట్ల షేర్ కలెక్షన్ సాధించి దుమ్ము దులిపేసింది. కొత్తలుల్లా పవరెంటో చూపించింది అనమాట. మగ ధీరా
రాజమౌళి గారు, అలానే మన రామ్ చరణ్ గారు కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ టైమ్ రికార్డ్స్ మూవీ అని చెప్పుకోలేదు. సో మొత్తం మీద 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన మగధీర అప్పట్లోనే 151 కోట్ల గ్రాసును, 83 కోట్ల షేర్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్కి దిమ్మ తిరిగలేజేసింది. శ్రీమంతుడు పాపం మన ప్రిన్స్ మహేష్ బాబు గారు అప్పట్లో వన్ నేనొక్కనే ఆగడు సినిమాలతో వరుస పరాజయాలతో బాగా డెలుగా ఉన్నారు. అలాంటి టైంలో కొరటాల శివగారి దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు అయితే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లోనే. దత్త తీసుకుని ఆ ఊరిని బాగు చేయటం ఈ అంశాలన్నీ కూడా ఒక మంచి కమర్షియల్ హంగులతో చూపించారు. సో మరి ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించింది, 156 కోట్ల గ్రాసు, అలానే 85 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అప్పట్లో నాన్ బాహుబలి రికార్డ్స్ సినిమా క్రియేట్ చేసింది, బద్దలు కొట్టిందనమాట. ఇక నెక్స్ట్ అరవింద సమేత. జూనియర్ ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది. 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన అరవింద సమేత 145 కోట్ల గ్రాసు, 91 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. భరత్ అనే నేను మళ్ళీ ఆయన మళ్ళీ వరుస 2 ఫ్లాపులతో స్పైడర్ ఒకటి, బ్రహ్మోత్సవం ఒకటి, 2 సినిమాలతో కాస్త డిసప్పాయింట్లో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు గారి అభిమానులకు, అలానే ప్రిన్స్ మహేష్ బాబు గారికి భరత్ అనే నేనుతో మరింత ఉత్సాహం తీసుకొచ్చారు కొరటల శివగారు. 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన భరత్ అనే నేను 157 కోట్ల గ్రాసును, 93 కోట్ల షేర్ను సాధించింది. యుఎస్లో 3.4 మిలియన్ల వసూలతో సినిమా నిలిచిందనమాట. సో ఇక నెక్స్ట్ ఖైదీ నంబర్ 150, మన మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ. దీని గురించి ప్రత్యేకంగా చెప్పకొక్కర్లేదు. తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయిన కత్తి రీమేక్గా ఖైదీ నెంబర్ 150 తెరకెక్కింది. దీనికి వివి వినాయక్ గారు దర్శకత్వం. మరి ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 165 కోట్ల గ్రాసును, 105 కోట్ల షేర్ను వసూలు చేసి టాప్ 4లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ రంగస్థలం. నిజానికి చిట్టిబాబు గారు సౌండ్ అబ్బాబాబా రీసౌండ్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మన రామ్ చరణ్ గారి కెరీర్లోనే అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 200 కోట్ల గ్రాసును, 120 కోట్ల షేర్ కలెక్షన్స్ని, అలానే యుఎస్లో కూడా 3.5 మిలియన్ల డాలర్తో నాన్ బాహుబలి రికార్డ్. అంటే బాహుబలి తర్వాత ఆ ప్లేస్లో నిలిచిన చిత్రం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ రంగస్థలం మన రామ్ చరణ్ గారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ బాహుబలి పార్ట్ 1. 180 కోట్లు తెరకెక్కించిన బాహుబలి 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను, 302 కోట్ల షేర్ కలెక్షన్ సాధించింది. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2పై కూడా జనాలు ఎంతో ఇంట్రెస్ట్గా, అంటే ఎక్స్పెక్టేషన్ మరింత పెరిగిపోయినాయి. ఇక బాహుబలి 2 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించింది, అలానే 1707 కోట్ల గ్రాసును, 831 షేర్ కలెక్షన్ సాధించింది. సో విన్నారు కదా, ఇది మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద ఎక్కువ వసూలు సాధించిన టాప్ 20 చిత్రాలు. మరి ఈ టాప్ 20లో ఎక్కువగా 3 మహేష్ బాబు గారి, 3 ఎన్టీఆర్ గారి ఉన్నాయి, అలానే 3 అల్లు అర్జున్ గారి ఉన్నాయి, 3 పవన్ కళ్యాణ్ గారి ఉన్నాయి, 1-2 రామ్ చరణ్ గారి సినిమాలు ఉన్నాయి, విజయ్ దేవరకొండ గారి సినిమా ఒకటి, 2 ప్రభాస్ గారి సినిమా ఒకటి. సో ఇదండి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, అలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.